పండుగ అంటే పరలోకమందున్న దేవునికి చాలా కోపం అండి. అవునో కాదో చెప్పండి. ఏమంటే పండుగ రోజున ఎంత ఖర్చు పెడుతున్నారు? క్రిస్మస్ 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 ఈ నెల రోజులు ఇదే. యావత్ ప్రపంచం సంబరాలలో మునిగిపోయింది, సందడిలో మునిగిపోయింది. ఏమర్థమైందండి క్రిస్మస్ అంటే వీళ్ళందరికీ? ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో క్రిస్మస్ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు, ఇవి ఏవైనా దేవుణ్ణి ఆనంద పెట్టగలవా? ఒక్కసారి మీరు ఆలోచించండి. లక్షలు ఖర్చు పెట్టావు, దేవుడికి ఏం కలిగింది? ఏంటోనండి, నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే దేవునికి వచ్చేదేముంది? నువ్వు బంగారం కొంటే దేవుడికి వచ్చేదేముంది? నువ్వు నీ ఇంటికి మంచి రంగులు వేసుకుంటే దేవుడికి ఏం కలుగుతుంది? నువ్వు కేక్ కట్ చేసుకుంటే దేవుడికి ఏంటి ఒరిగేది? నువ్వు మంచి భోజనం కడుపుండా తింటే దేవుడికి ఏంటి? మీరు చేసిన ఏ పని దేవుణ్ణి సంతోష పెట్టగలదు? ఇది లోకములో పండుగ, కానీ దేవునిలో పండుగ ఎలా ఉంటుంది తెలుసా? దేవునిలో ఉన్నవాడు దేవుని పనిలో ఉన్నవాడికి ఏమంటే ప్రతిరోజు పండుగ లాగానే ఉంటుందండి. కానీ మీరు మీ సొంత ఖర్చులతో ఏదైనా ఒక దేవుని కార్యక్రమం మీరు చేస్తే, మీరు చేసిన ఆ దేవుని కార్యక్రమానికి వందలాది మంది దేవుని పిల్లలు వచ్చి వాక్యాన్ని వింటే అప్పుడు మీలో కలుగుతున్న ఆనందం ఉన్నదని చూసారా? అదండి అసలు పండుగ అంటే. ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్, యేసు పుట్టాడని ఏ యేసు గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావో, గొప్పగా చెప్పుకుంటున్నావో, ఏ యేసు పుట్టాడని పండగ చేసుకుంటున్నావో, ఆ యేసు నీతో చెప్పిన మాట సర్వలోకములకు వెళ్ళమన్నాడు, వాక్యం ప్రకటించమన్నాడు. వాక్యం ప్రకటించుటలో అవసరమైతే నీ ధనాన్ని పెట్టు, నీ ఆస్తిని పెట్టు, అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా పెట్టు. ఇది క్రిస్మస్లో క్రీస్తు మనకిచ్చిన సందేశం.